हाय अंडी, नमस्ते। नेनु मी राधिका। वेलकम टू राधिकास किचन एंड ऐडियास। ई रोजु मन चानल्लो विनायक चवती रोजु मुख्यंगा चेयवलसिन प्रसादं पूर्णं कुडुमलु अलागे जिल्लेडु कायलु एला प्रिपेर चेसुकोवालो चूसेद्दामंडि। अयिते वीटिनि चाला ईजीगा प्रिपेर चेसुकोवच्चु, अलागे इवि पर्फेक्ट गा रावालंटे एला प्रिपेर चेसुकोवालो प्रासेस लोकि वेल्लामंडि। मुंदुगा ओक मिक्सर जार तीसुकोंडि, अंदुलो ఒక కప్పు పచ్చకొబ్బరి వేసుకోండి। ఫ్రెండ్స్, నేను దీనిపైన బ్రౌన్ పట్ తీయకుండానే తీసుకున్నాను। మీరు కావాలంటే బ్రౌన్ పట్ తీసుకొని నేను వీడియోలో చూపిస్తున్న విధంగా 5 నిమిషాల పాటు స్పూన్ తో కలుపుకుంటూ ఈ విధంగా మిక్సీ పట్టుకోవాలి। ఇలా మిక్సీ పట్టుకున్న దాన్ని పక్కన పెట్టేసుకొని ఒక గిన్నె తీసుకొని అందులో 1/2 కప్పు బెల్లం తీసుకోండి। ఒక కప్పు పచ్చకొబ్బరికి 1/2 కప్పు బెల్లం అయితే సరిపోతుంది। స్వీట్ ఎక్కువగా తినే వాళ్ళు ఇంకా కొంచెం ఎక్కువగా వేసుకోవచ్చు। ఇందులో 2 టేబుల్ స్పూన్ల వాటర్ వేసుకోవాలి। వాటర్ ఎక్కువగా వేయొద్దు ఫ్రెండ్స్, 2 టేబుల్ స్పూన్లు అయితే సరిపోతుంది। ఇప్పుడు దీనిని స్టవ్ ఆన్ చేసి స్టవ్ పై పెట్టేసి ఈ బెల్లం అంతా ఇందులో కరిగేంత వరకు స్పూన్ తో కలుపుకుంటూ దీనిని మెల్ట్ చేసుకోండి। చూడండి, చక్కగా బెల్లం మొత్తం మెల్ట్ అయిపోయింది కదా। ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని దీనిని పక్కకు తీసుకొని చల్లారబెట్టుకోండి। ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసి వేరొక కడాయి పెట్టుకొని అందులో 1 టేబుల్ స్పూన్ నెయ్యిని వేసుకోండి। ఈ నెయ్యి చక్కగా మెల్ట్ అయిపోయింది కదా ఫ్రెండ్స్, ఇలా అయ్యాక ఇందులో మనం మిక్సీ పట్టుకున్న పచ్చి కొబ్బరిని వేసుకోవాలి। ఒక కొబ్బరి అయితే 1 కప్పు పచ్చి కొబ్బరి వచ్చేస్తుంది ఫ్రెండ్స్। ఇలా దీనిని ఓ 5 నిమిషాల పాటు మంటని లో ఫ్లేమ్ లో పెట్టుకొని ఈ ప్రాసెస్ కంటిన్యూ చేయాలండి। ఇది మాడకుండా చూసుకోవాలి। ఓ 5 నిమిషాల పాటు ఇలా వేయించుకున్న తర్వాత కొంచెం పచ్చి కొబ్బరి ఇలా పొడి పొడిగా వచ్చేస్తుందన్నమాట। ఇలా వచ్చిన తర్వాత మనం ముందుగా బెల్లం వాటర్ ప్రిపేర్ చేసుకున్నాము కదా ఫ్రెండ్స్, వాటిని ఒక జాలి సహాయంతో ఈ విధంగా వడకట్టుకొని తీసుకోండి। మనం బెల్లం వాటర్ ప్రిపేర్ చేసుకునేప్పుడు వాటర్ ఎక్కువగా యూస్ చేయొద్దండి, 2 టేబుల్ స్పూన్లు అయితే సరిపోతుంది। ఇప్పుడు ఈ బెల్లం వాటర్ ప్లస్ ఈ పచ్చి కొబ్బరి ఇందులో కలిసేంత వరకు చక్కగా కలుపుకోండి। ఇప్పుడు మంటని లో ఫ్లేమ్ లో పెట్టుకొని ఈ ప్రాసెస్ ని కంటిన్యూ చేయాలి। ఓ 5 నిమిషాల పాటు దీనిని ఫ్రై చేసుకోవాలన్నమాట। ఇది కొంచెం ఉండకి వచ్చేంత వరకు మనం దీనిని ఈ విధంగా మంటని లో ఫ్లేమ్ లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి, ఎందుకంటే కింద అడుగు అంటకుండా ఉండాలన్నమాట। చూడండి, ఈ విధంగా కొంచెం తీసుకొని ఇలా ఉండలా చేస్తే ఇలా ఉండకు వచ్చేసింది చూసారా, ఈ విధంగా రావాలన్నమాట। ఇలా వచ్చిన తర్వాత స్టవ్ ఆర్పేసుకొని దీనిని పక్కకు తీసేసేయండి। ఆ తర్వాత 6 గంటల పాటు నానబెట్టుకున్నానండి నేను బియ్యము, ఈ విధంగా నానబెట్టుకోవాలన్నమాట। 6 నుంచి 8 గంటల వరకు నానబెట్టుకోవచ్చు। ఇలా నానబెట్టుకున్న బియ్యంలో నుంచి వాటర్ అంతా తీసేసుకోవాలన్నమాట। చూడండి, ఇలా ఒక 10 నిమిషాల పాటు ఒక జల్లెడలో వేసుకొని తీసుకోండి, వాటర్ అంతా కిందకి వెళ్ళిపోతాయి। ఇప్పుడు ఈ బియ్యంని ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో వేసుకోండి। ఇలా మిక్సీ జార్ లోకి తీసుకున్న బియ్యాన్ని స్పూన్ తో కలుపుకుంటూ ఓ 5 నిమిషాల పాటు మిక్సీ పట్టుకోవాలన్నమాట। సాఫ్ట్ పిండి వచ్చేంత వరకు మిక్సీ పట్టుకోవాలి ఫ్రెండ్స్। చూడండి, ఓ 5 నిమిషాల మిక్సీ పట్టుకుంటే ఇలా సాఫ్ట్ గా పిండి రెడీ అయిపోతుంది। కొంచెం తడి పిండి కాబట్టి మనం స్పూన్ తో కలుపుకుంటూ మిక్సీ పట్టుకోవాలన్నమాట। చూడండి ఎంత సాఫ్ట్ గా వచ్చేసిందో। ఇలా వచ్చిన తర్వాత పిండి జల్లెడ తీసుకొని ఒక ప్లేట్ తీసుకొని పిండి జల్లెడలో ఈ పిండంతా వేసుకొని మనం ఈ విధంగా జల్లించుకోవాలి, ఎందుకంటే మనము పూర్ణం కుడుములు అలాగే జిల్లేడుకాయలు చేసుకునేప్పుడు పిండి ఎక్కడ పగులకుండా పర్ఫెక్ట్ గా వచ్చేస్తాయన్నమాట। మనం ఇప్పుడు తడి బియ్యపిండిని రెడీ చేసుకుంటున్నాము। తడి బియ్యపిండిలో ఎక్కువగా జిగురు ఉంటుంది కదా ఫ్రెండ్స్, అందుకని మనం జిల్లేడుకాయలు ప్రిపేర్ చేసుకున్నప్పుడు పగులకుండా ఉంటుంది। చూసారా, కొంచెం రవ్వ లాంటిది వచ్చేసింది, మనం ఎంత మిక్సీ పట్టుకున్నా కొంచెం రవ్వ లాంటిది వచ్చేస్తుంది అన్నమాట। ఇప్పుడు దీనిని పక్కన పెట్టేసుకొని పిండి చూడండి ఎంత సాఫ్ట్ గా వచ్చేసిందో, ఇలా ఉండ చేస్తే ఉండకి రావాలన్నమాట। ఇలా వస్తే మనకు పర్ఫెక్ట్గా జిల్లేడుకాయలు అలాగే పూర్ణం కుడుములు రెడీ అయిపోతాయి ఫ్రెండ్స్। ఇప్పుడు ఈ పిండిని పక్కన పెట్టేసుకొని స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని అందులో 1/2 కప్పు వాటర్ వేసుకోండి। ఇప్పుడు ఇందులో కొంచెం సాల్ట్ని యాడ్ చేయండి। ఇప్పుడు ఈ వాటర్ని మనం బాయిల్ చేసుకోవాలన్నమాట। చూడండి, ఇలా వాటర్ బాయిల్ అవుతుండగానే 1 కప్పున్నర పిండిని యాడ్ చేయండి। మనము ఇంతకు ముందు తడి బియ్య పిండి రెడీ చేసుకున్నాం కదా ఫ్రెండ్స్, ఆ పిండిని ఇందులో యాడ్ చేస్తున్నాను। వాటర్ అంతా పిండిలో కలిసేంత వరకు
ఇలా కలుపుకోవాలన్నమాట ఇలా కలుపుకోవడం వల్ల పిండి చక్కగా వాటర్ ని అబ్జర్బ్ చేసుకుంటుంది ఇప్పుడు చూసారు కదా వాటర్ అంతా చక్కగా పిండిలో కలిసిపోయాయి కదా ఇప్పుడు దీనిపైన మూత పెట్టుకొని ఓ 5 నిమిషాల పాటు పక్కన పెట్టేసుకోండి ఓ 5 నిమిషాల తర్వాత చూస్తే పిండి చక్కగా వాటర్ ని అబ్జర్బ్ చేసుకొని చక్కగా పిండి జిగురుగా రెడీ అయిపోతుందన్నమాట చూడండి ఎలా రెడీ అయిపోయిందో ఇప్పుడు ఈ పిండిని ఒక ప్లేట్ లోకి తీసుకుందాము ఇలా ప్లేట్ లోకి తీసుకున్న పిండిని మనం చేతుకు కొంచెం కొంచెం వాటర్ ని పెట్టేసుకుంటూ కలుపుకోవాలన్నమాట పిండిని సాఫ్ట్ గా పిండి రెడీ అయ్యేంత లోపు మనం దీనిని చేతికి వాటర్ ని పెట్టేసుకుంటూ కలుపుకోవాలన్నమాట పిండి మనం ఎంత సాఫ్ట్ గా కలుపుకుంటే మనకు అంత పర్ఫెక్ట్ గా వచ్చేస్తాయి అందుకనే మనం పిండిని సాఫ్ట్ గా కలుపుకోవాలి పిండిని మనం ఓ 5 నిమిషాల పాటు కలుపుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్ ఎందుకంటే ఇది సాఫ్ట్ గా రావాలంటే మనం ఓ 5 నిమిషాలైనా ఈ పిండిని కలుపుకోవాలి ఈ ప్రాసెస్ ని పిండి కొంచెం వేడిగా ఉన్నప్పుడే చేయాలన్నమాట చూడండి పిండి ఎంత సాఫ్ట్ గా రెడీ అయిపోయిందో ఇప్పుడు కొంచెం నెయ్యిని తీసుకొని ఇలా పిండికి అప్లై చేసుకుంటూ మళ్ళీ ఒక 2 నిమిషాల పాటు కలుపుకోవాలి ఫ్రెండ్స్ చూడండి పిండి మనకి ఇప్పుడు చేతులకు కూడా అతుక్కోకుండా ఉంటుందన్నమాట చూడండి ఇలా కలుపుకోవడం వల్ల పిండి చూడండి ఎంత సాఫ్ట్ గా రెడీ అయిపోయిందో ఇప్పుడు మనం దీని లోపలికి స్టఫింగ్ తయారు చేసుకున్నాం కదా అది చక్కగా చల్లారిపోయి ఉంటుంది ఇప్పుడు దీనిని చిన్న చిన్న ఉండలుగా కట్టుకొని ఒక ప్లేట్ లోకి తీసుకొని పెట్టుకోండి ఇలా చేసుకోవడం వల్ల మనకి పూర్ణం కుడుములు అలాగే జిల్లేడికాయలు పర్ఫెక్ట్ గా వచ్చేస్తాయి ఫ్రెండ్స్ చూడండి ఇలా ఉండలుగా చేసుకొని తీసుకున్న తర్వాత మనం రెడీ చేసుకున్న పిండి ఉంది కదా దాంట్లో నుంచి చిన్న చిన్న ఉండలను తీసుకొని అంటే మనము కొబ్బరి లడ్డూలు చేసుకున్నాం కదా దానికంటే కొంచెం ఎక్కువ పిండిని తీసుకోవాలన్నమాట ఇలా తీసుకొని ఇలా చేతితో ఈ విధంగా పూరిలా చేసుకోవాలన్నమాట అయితే ఫ్రెండ్స్ ఈ పిండి ఎక్కడ పగులదండి ఎందుకంటే మనం బియ్యంని నానబెట్టుకొని తీసుకున్నాం కదా అందుకనే బియ్యంని నానబెట్టుకొని తీసుకోవడం వల్ల ఇవి పర్ఫెక్ట్ గా జిగురు ఎక్కువగా ఉండి పర్ఫెక్ట్ గా వచ్చేస్తాయన్నమాట చూడండి ఇలా పూరిని చేసుకున్న తర్వాత దీనిలో మనము రెడీ చేసి పెట్టుకున్న కొబ్బరి ఉండను పెట్టేసుకొని దీనిని మెల్లిగా క్లోజ్ చేసేయండి మనం ఇందులో నెయ్యిని కూడా కలుపుకున్నాం కాబట్టి చేతులకు ఎక్కడ అతుక్కోకుండా ఉంటుంది చూడండి ఎంత సాఫ్ట్ గా రెడీ అయిపోయిందో నేను ఇంకొకటి కూడా చేసి చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ ఇలా కొంచెం పిండిని తీసుకొని ఈ విధంగా ప్రెస్ చేసుకుంటూ రెండు చేతులతో ఒత్తండి ఇలా ఒత్తిన తర్వాత పూర్ణం ఉండను తీసుకొని ఈ విధంగా క్లోజ్ చేసేయండి చూసారు కదా ఎంత ఈజీగా వచ్చేసిందో ఇలా రౌండ్ గా చుట్టేసుకోండి కావాలంటే చేతులకు ఆయిల్ నైనా లేదంటే వాటర్ నైనా అప్లై చేసుకోవచ్చు చూడండి ఎంత సాఫ్ట్ గా చూడండి ఫ్రెండ్స్ ఎంత సాఫ్ట్ గా పూర్ణం కుడుములు రెడీ అయిపోయాయో ఇలా మీరు కూడా ట్రై చేయండి చాలా ఈజీగా పర్ఫెక్ట్ గా కూడా పగలకుండా చాలా ఈజీగా వచ్చేస్తాయన్నమాట ఇప్పుడు మనం జిల్లేడు కాయలను ప్రిపేర్ చేసుకుందాము ఇలా చపాతీ పీట అయినా ఏదంటే ఇలాంటి ఒక చెక్క తీసుకొని దానిపైన ఒక కవర్ ని పెట్టేసి దానికి నెయ్యిని అప్లై చేసుకోండి ఇలా కవర్ కి నెయ్యి అప్లై చేసుకోవడంలో పిండి అతకకుండా ఉంటుందన్నమాట ఆ తర్వాత మనం రెడీ చేసుకున్న పిండిని కొంచెం తీసుకోండి తీసుకొని ఈ విధంగా కవర్ పై పెట్టేసి ఇలా పూరిలా వేళ్ళతో ఒత్తుకోండి పిండి మనం సాఫ్ట్ గా కలుపుకున్నాం గనక ఎక్కడ పగులకుండా పర్ఫెక్ట్ గా వచ్చేస్తుంది చూసారా అందుకనే మనం పిండిని కొంచెం ఎక్కువ సేపే 5 నిమిషాల పాటు కలుపుకోవాలన్నమాట ఇప్పుడు ఇందులో కొంచెం పూర్ణంని పెట్టేసి స్లోగా దీనిని ఈ విధంగా చేసేయండి ఇలా చేశాక దీనిని ఈ విధంగా అతికించుకోండి వేళ్ళతో చూడండి ఎంత ఈజీ కదా మనం జిల్లేడికాయలు ప్రిపేర్ చేసుకోవడము ఇలా ఎడ్జెస్ అంతా ఏ పగులు లేకుండా కొంచెం కొంచెం వాటర్ లో వేళ్ళను తడుపుకుంటూ ఈ విధంగా స్మూత్ గా వచ్చే విధంగా చేసేయండి మనం కవర్ కి నెయ్యిని అప్లై చేసుకున్నాం గనక ఈజీగా ఊడిపోయి వచ్చేస్తుంది ఇలా ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఒక ప్లేట్ లోకి తీసుకొని పక్కన పెట్టేసేయండి ఇలాగే అన్ని జిల్లేడికాయల్ని ప్రిపేర్ చేసుకోండి చూసారు కదా మనం ఇలా పూర్ణం కుడుములను అలాగే జిల్లేడికాయలని ప్రిపేర్ చేసుకున్నాం కదా ఇప్పుడు ఇలా ఒక చిల్లులు ఉన్న గిన్నెని తీసుకొని దానికి నెయ్యిని అప్లై చేసుకోండి ఒకవేళ మీ దగ్గర ఇలా చిల్లులది లేనట్లయితే ప్లేట్ కైనా కూడా తీసుకోవచ్చును స్టీల్ ప్లేట్ కైనా కూడా నెయ్యి అప్లై చేసుకొని తీసుకోవచ్చును
ఇలా నెయ్యి అప్లై చేసిన తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న పూర్ణం కుడుములను అలాగే జిల్లేడికాయలను ఇందులో ఒక్కొక్కటిగా పెట్టేసుకోండి. ఇలా నెయ్యి అప్లై చేసుకోవడం వల్ల ఈ గిన్నెకి అతుక్కోకుండా ఉంటాయన్నమాట. అందుకనే నెయ్యి అయినా లేదంటే ఆయిల్ అయినా తప్పకుండా అప్లై చేసుకోండి ఫ్రెండ్స్. ఈ విధంగా అన్నింటిని పెట్టేసుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ఇడ్లీ పాత్రని ఈ విధంగా పెట్టేసి ఇందులో వాటర్ ని యాడ్ చేసుకోండి. ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్న కుడుములను అలాగే జిల్లేడికాయలను దీనిపైన పెట్టేసి దీనిపైన మూతను పెట్టుకొని మంటని మీడియం ఫ్లేమ్ కి టర్న్ చేసుకొని ఇప్పుడు 20 నుంచి 30 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఇలా ఆవిరికి ఉడికిపోయి టేస్టీగా వచ్చేస్తాయన్నమాట ఫ్రెండ్స్. మీ దగ్గర కొబ్బరి గనక లేకపోతే మీరు శనగపప్పుతో కూడా పూర్ణంని తయారు చేసుకొని ప్రిపేర్ చేసుకోవచ్చును. శనగపప్పు అలాగే బెల్లం పూర్ణం అందరికీ తెలుసు కదా, దానిని కూడా ప్రిపేర్ చేసుకోవచ్చునన్నమాట ఫ్రెండ్స్. చూడండి నేను హాఫ్ అన్ అవర్కి చూపిస్తున్నాను, చూడండి ఎంత చక్కగా బాయిల్ అయిపోయాయో. ఇప్పుడు దీనిని అసలు టచ్ చేయొద్దండి, ఎందుకంటే ఇవి కొంచెము గిన్నెకి అతుక్కొని ఉంటాయన్నమాట. ఇప్పుడే తీసేసామనుకోండి మనకు ఇవి పర్ఫెక్ట్గా రావన్నమాట. అందుకని కొంచెం చల్లారిన తర్వాత ఈ విధంగా తీసేసుకోండి. చూడండి ఎంత పర్ఫెక్ట్గా మనకి జిల్లేడికాయలు అలాగే పూర్ణం కుడుములు రెడీ అయిపోయాయి కదా ఫ్రెండ్స్. చూసారు కదా ఈ వీడియోని. మీరు కూడా ఈ వినాయక చవితికి ఇలా చేసి ఆ బుజ్జగణపయ్యకు నైవేద్యంగా పెట్టండి, చాలా బాగుంటాయి, పర్ఫెక్ట్గా కూడా వచ్చేస్తాయి ఫ్రెండ్స్. చూసారు కదా ఈ వీడియోని. మీకు నచ్చితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్తో కూడా ఈ వీడియోని షేర్ చేయండి. అలాగే ఫ్రెండ్స్ మీరు ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకుంటే నేను చేసే ప్రతి రెసిపీ మీకు నోటిఫికేషన్ ద్వారా వచ్చేస్తుంది. ఒక్కసారి సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు ఎవ్రీ టైం వచ్చేస్తుంది అన్నమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, బాయ్ ఫ్రెండ్స్.